వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేసుకోండి మా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసరికి థర్డ్ సేమ్ థర్డ్ యూనిట్లో ఫైవ్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం టెన్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో చెక్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఎనీబిలింగ్ గ్రూప్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి సెకండ్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ఇంటర్ సెక్షన్ ఆఫ్ ఎనీ టూ నార్మల్ సబ్ గ్రూప్స్ ఈజ్ ఎగైన్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి అంటే ఏవైనా రెండు నార్మల్ సబ్స్ సబ్ గ్రూప్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి థర్డ్ క్వశ్చన్ ఇఫ్ జీ ఈజ్ ఎ గ్రూప్ హెచ్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ టూ ఇన్ జీ దెన్ ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ హెచ్ ఇన్ నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి ఫోర్త్ ఇది ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జీ ఈజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ ఇన్ జి లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఈక్వల్ టు రైస్ రైట్ కోసెట్ తీసుకోవాలి నార్మల్ సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి నార్మల్ సబ్ గ్రూప్ తీసుకొని లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ కోసెట్ అం ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ సో టూ కండిషన్స్ని మనం ఇక్కడ ఓబే చేయాలి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఎం కామా ఎన్ అనేవి రెండు నార్మల్ సబ్ గ్రూప్స్ అయితే ఎంఎన్ సెక్షన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే దెన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎం కామిటేట్స్ విత్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అంటే ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎం అవ్వాలి కాంపిటేటివ్ లాగా హోల్డ్ చేయాలి సో సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ప్రూవ్ దట్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ గ్రూప్ జీ ఈజ్ ఏ గ్రూప్ గ్రూప్కి సంబంధించిన హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయాలి సెవెంత్ క్వశ్చన్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ అండ్ ఏబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ ప్రూవ్ చేయాలి ఎయిత్ క్వశ్చన్ లెట్ ఎఫ్ ఈజ్ ఈజె హోమోమార్ఫిజం ఫస్ట్ కండిషన్ ఎఫ్ఆఫ్ ఈజ్ ఈక్వల్డ్ ఈడెస్ అంప్రూవ్ చేయాలి ఎఫ్ఆఫ్ ఎన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ హోల్ ఎన్వర్స్ అంప్రూవ్ చేయాలి నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ ఫర్ ఏ గ్రూప్ జి ఎఫ్ ఫ్రమ్ జి టు జీ ఈజ్ గివన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వాల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం ప్రూవ్ దట్ ఈజ్ ఏబిలియన్ ప్రూవ్ చేయాలి అంటే కాంపిటేటివ్ అని హోల్డ్ చేయాలి టెన్త్ క్వశ్చన్ లెట్ జీబీఏ గ్రూప్ ఎన్బిఏ నార్మల్ సబ్ గ్రూప్ క్వశ్చన్ చూడడానికి పెద్ద కానీ చాలా ఈజీ ఆన్సరు జీ కమ జీబై ఎన్ అనే టూ గ్రూప్స్ ఉంటాయి డిఫైన్ బై ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ ఈ కండిషన్ యూజ్ చేసి ఎఫ్ఈజ్ హోమోమార్ఫిజమ్ ఆఫ్ జీ ఆన్ టు జీబైఎన్ అండ్ కెరఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని ప్రూవ్ చేయాలి మనం సో ఈ టెన్ క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది డిస్క్రిప్షన్స్లో లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మీరు వీటి యొక్క సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ